Hi friends, welcome to GY Diary. Iroju mana video entante naatu kodi chillugara andi aa recipe chuddam. First chicken ela chesukovala chuddam. Chicken aithe wash chesesamu and stove pan pettukoni first pasupu esukunam, koncham salt, chusaru kada salt esukunamu and కొంచెం ఆయిల్ తీసుకొని బాగా తిప్పాలండి మొత్తం కలిసేటట్టు ఇప్పుడు మూత పెడదాము చూసారు కదా ఇప్పుడు కొంచెం వాటర్ అయితే వచ్చాయి చికెన్ లో ఇప్పుడు మనం కారం వేసుకుందాం మీ స్పైసీ తగినట్టు వేసుకోండి and one onion వేసుకున్నాము బాగా మిక్స్ చేద్దాం చూసారు కదా ఇప్పుడు టమాటా వేసుకుందాం 1 టమాటా ఇప్పుడు కొన్ని వాటర్ పోసుకుందామండి ఇది మనం నేచురల్ టైప్ లో చేస్తున్నాము అందుకని మనమే పౌడర్ రెడీ చేసుకుందాము ఫస్ట్ కొన్ని ధనియాలు వేసుకుందాం కొంచెం పట్టా లవంగం కొంచెం సోంపు గసగసాలు కొన్ని మిరియాలు మిరియాలు దండిగా వేసుకున్నా బాగుంటుందండి ఎందుకంటే జలుబు దగ్గు ఉన్న మనకి తగ్గుతుంది నేచురల్ పౌడర్ అండి ఇది ఏ చికెన్ మసాలా పౌడర్స్ ఏమీ వేయట్లేదు ఇవి ఫ్రై అవ్వాలండి కొంచెం గోల్డ్ కలర్ లోకి వచ్చాక ఆఫ్ చేసుకుందాం ఇప్పుడు చికెన్ చూద్దామండి చూసా కదా ఉడుకుతా ఉంది ఇంకా పీస్ కూడా ఉడికిపోయిందండి ఇప్పుడు ఆఫ్ చేసుకొని పక్కన కడా పెట్టుకుందాం ఆయిల్ వేసుకుందాం కొంచెం అల్లం పేస్ట్ కర్రీకి తగినంత అల్లం పేస్ట్ వేసుకోవాలి అది బాగా ఫ్రై అవ్వాలండి పచ్చి వాసన అనేది పోవాలి కొంచెం కరివేపాకు వేసుకుందాం
పుదీనా కొంచెం, చూసారు కదా పచ్చి వాసన అనేది పోవాలండి, మనకి కలర్ కూడా మారుతుంది. ఇప్పుడు మనం ఉడకపెట్టుకున్న చికెన్ని దీంట్లో వేసేసుకుందాం, బాగా మిక్స్ చేద్దాం మొత్తం కలిసేటట్టు. మీకు గ్రేవీకి తగినంత వాటర్ వేసుకోవాలి, గ్రేవీ ఎక్కువ కావాలంటే కొంచెం వాటర్ ఎక్కువ పోసుకోండి. ఇప్పుడు ప్లేట్ పెట్టి ఉడకనిద్దాం. ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న దినుసుల్ని పౌడర్ చేసుకుందాం, ఆ పౌడరే వేసుకుందాం. బాగా మిక్స్ చేద్దాం. అంతేనండి, చూసారు కదా కర్రీ అయితే అయిపోయింది. ఇప్పుడు దీని కాంబినేషన్ వడలు అండ్ చికెన్ కర్రీ సూపర్గా ఉంటుంది. మీరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ది వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.